ఇప్పుడు మనం మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకోవడం ఎలానో చూద్దాము. ముందుగా ఆయిల్లో టొమాటో పచ్చిమిర్చి రెండు కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంది పక్కన పెట్టుకోవాలి చల్లగయ్యేంత వరకు. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ అన్నీ. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వాటిని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇవి మిల్ మేకర్ కదా, మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుంటే అవి కొంచెం మెత్తగా అయిపోతాయి. వాటి నీళ్ళన్ని పిండేసి పక్కన ప్లేట్లో పెట్టుకొని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఫస్ట్ టొమాటో పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి గ్రేవీ ఏం చేసుకోవట్లేదు, ఓన్లీ ఇది మొత్తం రైస్ తోటే తినేయడానికి వస్తుంది కాబట్టి గ్రేవీ చేసుకోకుండా పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడరు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అవంతా మసాలా అంతా మిల్ మేకర్కి పట్టాలి కదా. వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఓన్లీ మనం ఈ రైస్ తోటే తినేయచ్చు, పక్కన ఏ కర్రీ లేకుండా కాబట్టి. అన్ని స్పైసెస్, సాల్ట్, కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. సాల్ట్, కారం అన్నీ సరిపోయినంత వేస్తున్నాను. సాల్ట్ మొత్తం నేను రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ని చూసి వేసుకోండి. నేను దీన్ని రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇదంతా మనము రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, రైస్ కుక్కర్లో మనం డైరెక్ట్గా కుక్ చేసుకోలేం కాబట్టి ఫస్ట్ ఈ బ్యాటర్ అంతా చేసుకొని పొయ్యి పైనే తర్వాత రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం వాటర్ అంతా తీసేసి ఉట్టి రైస్ మటుకు వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను నేను రైస్. మొత్తం ఆ రైస్ అంతా వేసేసుకోవాలి. ఇది మనం బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్ కొలతతో వాటర్ వేసుకుంటే రైస్ అనేది మెత్తగా కాకుండా మంచి పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఒకసారి కలుపుకోవాలి. ఆ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి చాలా తక్కువ వేసుకోవాలి వాటరు. మామూలుగా అయితే 6 గ్లాసెస్ తీసుకుంటాం కదా వాటరు, ఇది బిర్యానీ కాబట్టి. ఆల్రెడీ మిల్ మేకర్లో నేను కొంచెం వాటర్ వేసాను కాబట్టి ఇప్పుడు చూడండి 1 గ్లాసు, 2,
త్రీ ఫోర్. నేను దీనికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నేను మిల్ మేకర్ కొంచెం కుక్ అవ్వడానికి వాటర్ వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అది కుక్ అయిన తర్వాత చూడండి మొత్తం రైస్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పాలల్లో ఫుడ్ కలర్ వేసి పైనుంచి వేసుకోవాలి. ఫుడ్ కలర్ పాలల్లో వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది రైస్కి. చూడండి మొత్తం రైస్ కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వేసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కాసేపు దమ్ చేసుకోవాలి. దీంతో మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా మన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను ప్లేట్లో వేసి సర్వ్ కూడా చేశాను. ఇగోండి ఫాదర్స్ డే స్పెషల్ మిల్ మేకర్ బిర్యానీ మా ఆయన కోసం స్పెషల్గా చేశాను, కానీ మేమందరం తింటున్నాము. మా వాళ్ళైతే సూపర్ సూపర్ అని టాక్ వచ్చింది. నేను కూడా తిన్నాను, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం చేశాను కానీ బిర్యానీ చాలా సూపర్గా అయింది. దీనికి మనం పక్కన ఏ కర్రీ అవసరం లేదు, ఉట్టి రైస్ తినేయచ్చు. చూడండి పక్కన ఆనియన్ పెట్టుకొని తింటున్నాము. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. దాంతోపాటు మేము బాదం మిల్క్ కూడా తెచ్చుకున్నాము. మా పిల్లలందరూ బాదం మిల్క్ తాగుతున్నారు. ఇవాళ స్పెషల్ మిల్ మేకర్ బిర్యానీ బాదం మిల్క్. దీంతో ఫాదర్స్ డే కంప్లీటెడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.